గుడ్ మార్నింగ్. నవకల్పన లాభ సిద్ధాంతం ఇన్నోవేషన్ థియరీ ఆఫ్ ప్రాఫిట్ గురించి తెలుసుకుందాం. ఉత్పత్తి కారకాలైనటువంటి భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనలకు సమిష్టి కృషి ఫలితమే ఉత్పత్తి. ఈ ఉత్పత్తి విలువను ఉత్పత్తి కారకాలకు పంచడాన్నే పంపిణీ అని పిలుస్తాము. వ్యవస్థాపన సేవలకు ప్రతిఫలంగా లభించేదే లాభం. లాభం వ్యవస్థాపక సేవలకు ప్రతిఫలంగా లభిస్తుంది. మొత్తం రాబడి, మొత్తం వ్యయం మధ్య తేడానే లాభం అంటాము. ఇక టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ కాస్ట్. లాభ సిద్ధాంతాలు. లాభం ఎందుకు వస్తుంది, ఎలా వస్తుందో వివరించే సిద్ధాంతాలనే లాభ సిద్ధాంతాలు అంటాము. వీటిలో జేబి క్లార్క్ చేత ప్రతిపాదించబడినటువంటి చలన లాభ సిద్ధాంతం, షుంపీటర్ చేత ప్రతిపాదించబడినటువంటి నవకల్పన లాభ సిద్ధాంతం, హాలే చేత ప్రతిపాదించబడినటువంటి నష్టభయ లాభ సిద్ధాంతం, ఫ్రాంక్ నైట్ చేత ప్రతిపాదించబడినటువంటి అనిశ్చిత లాభ సిద్ధాంతాలు ముఖ్యమైనవి. ఇప్పుడు మనం షుంపీటర్ చేత ప్రతిపాదించబడినటువంటి నవకల్పన లాభ సిద్ధాంతాన్ని గురించి తెలుసుకుందాం. వ్యవస్థాపకుడు నవకల్పనలను ప్రవేశపెట్టడం ద్వారా లాభాలను సంపాదిస్తాడు లేదా లాభాలను పొందుతాడు అని షుంపీటర్ భావించి నవకల్పన లాభ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. నవకల్పనలు ఈ నూతన వస్తువులను ఉత్పత్తి చేయడం, ఇతర ఉత్పత్తి అంటే ఇతర వ్యవస్థాపకులతో పోలిస్తే నూతన ఉత్పత్తి వస్తువులను లేదా వస్తువులను ఉత్పత్తి చేయడం ద్వారా వ్యవస్థాపకులు వినియోగదారులను ఎక్కువగా ఆకర్షించి లాభాలను పొందగలుగుతారు. ఇక నూతన ఉత్పత్తి పద్ధతులను ఉపయోగించడం. వ్యవస్థాపకులు ప్రధానంగా నూతన వస్తువులను ఉత్పత్తి చేయడమే కాకుండా ఉత్పత్తిలో నూతన పద్ధతులను ఉపయోగించడం ద్వారా కూడా లాభాలను పొందగలుగుతారు. నూతన ఉత్పత్తి పద్ధతులు ఉత్పత్తిలో నాణ్యతను పెంచటము, అంతేకాకుండా ఉత్పత్తి వ్యయాలను తగ్గించటము, వనరుల వృధాను తగ్గించటము, వనరుల సమర్థ వినియోగంకు దారితీయటం ద్వారా లాభాలు వస్తాయి. ఇక నూతన మార్కెట్లను కనుగొనడం. వ్యవస్థాపకులు నూతన మార్కెట్లను కనుగొనడం ద్వారా ఎక్కువ వస్తురాశిని విక్రయించుకోగలుగుతారు, అందువలన లాభాలు వస్తాయి. ఇక నూతన ముడి పదార్థాలను వినియోగించడం. నూతన వస్తువులను ఉత్పత్తి చేయడమే కాకుండా వస్తువుల తయారీలో ఉపయోగపడే ఉత్పత్తి ముడి పదార్థాలలో ప్రత్యామ్నాయ ముడి పదార్థాలను ఉపయోగించడం, వాటిలో కూడా నూతన ముడి పదార్థాలను ఎప్పటికప్పుడు అన్వేషించడం, కనుగొనడం, ఉపయోగించడం ద్వారా లాభాలు వస్తాయి. ఇక వ్యవస్థను లేదా సంస్థను పునర్వ్యవస్థీకరించడం. సంస్థను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు పునర్వ్యవస్థీకరించడం ద్వారా కూడా లాభాలు వస్తాయి. ఇక పరిశ్రమను పునర్వ్యవస్థీకరించడం ద్వారా కూడా లాభాలు వస్తాయని షుంపీటర్ భావించడం జరిగింది. అయితే లాభాలకు ప్రాతిపదిక నవకల్పనలు అని షుంపీటర్ యొక్క భావన. అయితే నవకల్పన లాభ సిద్ధాంతం పైన కూడా కొన్ని విమర్శలు రావడం జరిగింది. నవకల్పనలు ప్రవేశపెట్టడం వలన మాత్రమే లాభాలు వస్తాయని చెప్పజాలము. అంటే లాభాలు రావడానికి నవకల్పనలు ఒక అంశమైనప్పటికీ నవకల్పనలు మాత్రమే లాభాలను తీసుకొస్తాయని చెప్పలేము. తర్వాత గాలిపాటుగా వచ్చే లాభాలను గురించి ఈ సిద్ధాంతం ప్రస్తావించలేదు లేదా వివరణ ఇవ్వలేకపోయింది. తర్వాత లాభాలు తాత్కాలికమైనవి అని ఈ సిద్ధాంతం వివరిస్తుంది. అంటే నవకల్పనలు ప్రవేశపెట్టడం ద్వారా లాభాలు వస్తాయి, నవకల్పనలు ప్రవేశపెట్టకపోతే లాభాలు రావు అని ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. అయితే నవకల్పనలు లేని సందర్భాల్లో కూడా లాభాలు రావటం జరుగుతుంది. ఇక అనిశ్చితిని భరించినందుకు వ్యవస్థాపకులకు లాభం వస్తుంది. అయితే అనిశ్చితిని నవకల్పన లాభ సిద్ధాంతం పరిగణనలోనికి తీసుకోలేదు. ఇక నష్టభయాలను కూడా ఈ సిద్ధాంతం పరిగణనలోనికి తీసుకోలేదు. ఇవి నవకల్పన లాభ సిద్ధాంతం గురించిన వివరణ. నవకల్పన లాభ సిద్ధాంతంపై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ నవకల్పనలు ప్రవేశపెట్టడం ద్వారా వ్యవస్థాపకులకు లాభాలు ఖచ్చితంగా అంటే లాభాలు అయితే వస్తాయి. కాబట్టి నవకల్పన లాభ సిద్ధాంతం కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ ఇది చాలా ప్రధానమైనటువంటి
లాభ సిద్ధాంతాల్లో ఒక ముఖ్యమైనటువంటి గుర్తింపు కలిగినటువంటి లాభ సిద్ధాంతం. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్.